హలో హాయ్, రీసెంట్లీ నేను ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, టైటిల్ స్వాగతం కృష్ణ. మీ అందరికి తెలుసు ఒక 5 పోస్టర్స్ రిలీజ్ చేశాను. సో స్పెషల్లీ హరీష్ శంకర్ గారు మా పోస్టర్స్ లాంచ్ చేశారు, తర్వాత మై ఫ్రెండ్ సుధాకర్ కూడా పోస్టర్స్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మీ మధ్యకి పోస్టర్స్ వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు చాలా బూస్టింగ్ ఇచ్చింది. సో టైటిల్ కూడా చాలామంది బాగుందని చెప్తున్నారు, స్వాగతం కృష్ణ అనగానే ఒక ట్రెడిషనల్గా ఉంది, అట్ ద సేమ్ పోస్టర్స్ కూడా చాలా లావిష్గా చాలా లుక్ బాగున్నాయి అని కూడా చెప్పారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాజ్ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది ప్లస్ అయినా నెగిటివ్ అయినా మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ తప్పులు ఏమైనా ఉంటే నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి, బాగుంటే కనుక ఇంకా బెటర్గా వర్క్ చేయడానికి మాకు హెల్ప్ అవుతాయి. సో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత మెయిన్లీ ఏంటంటే నేను టైటిల్ పెట్టాలన్నా, పోస్టర్స్ డిజైన్ చేయాలన్నా, స్క్రిప్ట్ రాయాలన్నా, సో ఈ హోల్ ప్రాసెస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ తీయాలన్నా నాకు సపోర్టివ్గా ఉన్నది మాత్రం మా ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ప్రతి పేజ్లో కూడా ఆయన నాకు చాలా బిగ్ సపోర్ట్ ఇచ్చారు. సో సపోర్ట్ కంటే కూడా ఎక్కువగా ఫ్రీడమ్ ఇచ్చారు. సో మనకు ఫ్రీడమ్ ఉన్నప్పుడు మనం ఏ ప్రాజెక్ట్ అయినా డీల్ చేయడానికి కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా వర్క్ చేయడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఫ్రీడమ్ అనేది. సో నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు ఆయన. సో ఏ విషయంలో కూడా నన్ను ఇదేంటి అదేంటి అని అడగకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాజ్ ఈరోజు మీకు ప్రతి టైటిల్స్ కానీ, పోస్టర్స్ కానీ, రేపు పొద్దున్న సినిమా కూడా మీకు నచ్చుతుందంటే కారణం ఆ ఫ్రీడమ్ అని నేను ఖచ్చితంగా బిలీవ్ చేస్తాను. ఒక డైరెక్టర్కి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేయించుకున్నారంటే ఆ ప్రోడక్ట్ చాలా మంచిగా వస్తుందని నేను బిలీవ్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్లో నాకు అది జరిగింది, నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీరు ఇచ్చిన ఫ్రీడమ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో నాకు ఇది ఒక బిగ్ ఆపర్చునిటీలా ఫీల్ అయ్యా నేను. చాలా ఖర్చు చేసి కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసాము. సో ఈ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి 52 మినిట్స్ ఉంటుంది. చాలామంది సినిమానా అని అంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫీచర్ ఫిల్మ్ అండి, ఇట్ ఈస్ ఏ ఇండిపెండెంట్ ఫిల్మ్ విచ్ ఈస్ హ్యావింగ్ డ్యూరేషన్ 52 మినిట్స్. సో త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం సినిమాని కూడా, ఈ మంత్లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫస్ట్గా ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము, దాని టీజర్ కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. మీకు నచ్చకపోతే ఖచ్చితంగా నేను అసలు ఎవరు సపోర్ట్ చెప్పినా నాకు పర్వాలేదు, బట్ మీకు నచ్చిందంటే ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి మాకు ప్రమోట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా. సో బేసికలీ ఈ ప్రాజెక్ట్లో చేసిన ప్రతి టెక్నీషియన్స్ కానీ, ప్రతి ఆర్టిస్ట్కి కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా కొంతమందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో నా కెరీర్లో ఈ ఫస్ట్ చేసిన ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మీ అందరికి నచ్చేలా నేను తీశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.